సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన క్రికెట్ దిగ్గజం. ఫినిషర్ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు అద్భుత ఇన్నింగ్స్లతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంలో ధోని గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా క్రికెట్ ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. అయితే తాజాగా ధోనికి సంబంధించిన మైనపు విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్లో ఉన్న చాముండేశ్వరి వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ విగ్రహం మహి అభిమానులు షాక్ గురి చేసింది. ఈ మైనపు విగ్రహం ఆకారం, ముఖం వంటి అంశాల్లో చాలా తేడాలున్నాయి. ఇది చూసిన ధోని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని ముఖ కవళికలకు ఈ విగ్రహానికి అస్సలు సంబంధమే లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే దాన్ని మార్చేసి కొత్త మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే 2 ఏళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2007లో T20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ధోని సారథ్యంలోనే టీమిండియా కైవసం చేసుకుంది. ధోని తన అంతర్జాతీయ కెరీర్ లో 3 ఫార్మెట్లు కలిపి 17,226 పరుగులు సాధించాడు. అతడి కెరీర్ లో 15 సెంచరీలు ఉన్నాయి.